దివ్యవాణి నుండి వీక్షిస్తున్న మీ అందరినీ మరియమాత దయ్యమందసం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం జపమాలను జపించేటువంటి క్రమంలో, జపమాలను జపించి ధ్యానించేటువంటి ధ్యానాంశాల్లో ఆ పరిశుద్ధ గ్రంథానికి ఆ ధ్యానాంశాలకు ఉన్నటువంటి ఆధారాలని లేకపోతే సంబంధాన్ని గురించి ధ్యానించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా ఒక్కొక్క ధ్యానాంశంతో ముడిపడి ఉన్నది, అది మన వ్యక్తిగత జీవితానికి జపమాలను జపించేటప్పుడు ఏ విధంగా అన్వయించుకోవాలనేటువంటి విషయాలు ధ్యానించుకున్నాం. గత మనం ధ్యానించుకున్న 6 ధ్యానాంశాలలో ఈ విషయాలని విన్నాం. 7వ ధ్యానాంశంలో ఈ జపమాల మాతను జపమాలను జపించేటప్పుడు ప్రత్యేకంగా మనం ఈ వెలుగు దేవరాశ్యాల్లో ఉన్నటువంటి 3వ దేవరాశ్యమైనటువంటి దైవరాజ్య ప్రకటన గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. గత 2 ధ్యానాంశాలు యేసుప్రభు యొద్దా నదిలో తపోస్నానం పొందటం, 2వది కానాపల్లిలో జరిగిన అద్భుతం, ఇవి ధ్యానించుకున్నాం. ఈ 7వ దేవరాశ్యంలో యేసుప్రభు దైవరాజ్య స్థాపన కోసం ప్రకటన కోసం బయలుదేరిన వృత్తాంతాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. యేసుప్రభు ఎడారిలో ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత సైతాను చేత శోధించబడి ఆ సైతాను శోధనలు జయించిన తర్వాత ఆయన బయట ప్రపంచంలోకి వచ్చి హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం సమీపించింది అనేటువంటి మాట ద్వారా తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ పనిని ప్రారంభించడానికి ముందు ఆయన ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడ్డాడు అంటున్నాం కదా. ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడేటువంటి ఆ సన్నివేశం అనేది మనందరి జీవితాలలో కూడా ఎప్పుడైతే మనం దేవుని వాక్కుకి విధేయిస్తూ ఉంటామో ఆ విధేయత ద్వారా దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి అందుచేత మనం అందరం కూడా దేవుని ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడుతూ ఉంటాం. అలా నింపబడినప్పుడే సైతాను బలమైన శోధనని మనం ఎదుర్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దైవరాజ్య ప్రకటనకి బయలుదేరేటువంటి ముందు ఈ శోధనలు యేసుప్రభు ఎదుర్కొన్నాడు కదా. ఇది మనకి పరిశుద్ధ గ్రంథంలో ఈ వెలుగు దేవరాశ్యంలో మనకి ప్రత్యేకంగా కనపడేటువంటిది, మనం ధ్యానించుకోవాల్సింది కూడా. ఈ 3 శోధనలు కూడా బలమైన శోధనలు అంటున్నాం కదా. మొట్టమొదటి శోధన ఆహారం, 2వ శోధన ఆకర్షణ, 3వ శోధన అహంకారం. ఆహారం అనేది మనందరికీ అవసరమే, కానీ ప్రభు ఏం చెప్తున్నారు, ఈ ఆహారం వల్ల మనం బతకటం వల్ల దేవుని వాక్కు వలన మనం బతుకుతూ ఉన్నామని. ఈ సంపదలు అనేటువంటివి మన కోసం సృష్టించబడ్డాయి, కానీ సంపదల కోసం మనం సృష్టించబడలేదనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నారు. సంపదల కోసం ఆరాటపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా సైతాన్ని ఆరాధిస్తాడని సైతాన్ కూడా అదే చెప్తుంది. నువ్వు నన్ను ఆరాధించినట్లయితే ఈ సంపదలన్నీ కూడా నీ వశం చేస్తానని చెప్తూ ఉన్నది. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు, నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించాలని చెప్తూ ఉన్నారు. దేవుని మాత్రమే నువ్వు ఆరాధించినట్లయితే సమస్తం నీ దగ్గరే ఉంటుందనేటువంటి వాస్తవాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అహంకారం అనేది దేవుణ్ణి శోధించడం, మనం గొప్పవాళ్ళం అనుకోవటం. గొప్పవాళ్ళం ఏ విధంగా మనం గొప్పవాళ్ళం, నేను లేకుండా మీరేమి చేయలేరని ప్రభువు చెప్తున్నారు కదా. దేవుడు లేకుండా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయం చాలామంది మనం గ్రహించాం. నేను గొప్పవాడిని కాబట్టి నేనేది అనుకున్నా సరే అవుతుంది, నేను అనుకున్నది అవ్వాలి అనేటువంటి అహంకారంతో మనం ఇతరుల మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది కాదు మన జీవితానికి కావాల్సింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మన జీవితం ఉన్నది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే మనం ఆయనకు అంకితం అయ్యాం అనేటువంటి భావన ఇక్కడ మనకు కనపడాలి. అది ఉన్నప్పుడే ఈ దైవరాజ్య ప్రకటన అనేటువంటిది మనం స్వచ్ఛందంగా చేయటానికి లేకపోతే మనం అందరం కూడా చిత్తశుద్ధితో చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. దేవుని రాజ్యం సమీపించిందని మనందరికీ దేవుని రాజ్యం సమీపించే ఉన్నది, కానీ ఈ సమీపించినటువంటి దేవుని రాజ్యాన్ని మనమందరం కూడా హస్తగతం చేసుకోవాలి, మనమందరం కూడా దాన్ని ప్రకటించాలంటే ముందుగా ఆ దేవుని రాజ్యాన్ని స్వీకరించడానికి కావలసినటువంటి అనువైన వాతావరణం ఏమిటది, హృదయ పరివర్తన. హృదయ పరివర్తన, హృదయ పరివర్తన ఉన్న చోట దేవుని రాజ్యం ఉంటుంది. మరి ఆ హృదయ పరివర్తన మనలో ఉన్నదా లేదనేటువంటిది ఒకసారి మనందరి జీవితాల్లో ఆలోచించాలి. ఎందుకంటే మనమందరం కూడా సువార్త ప్రచారం కోసం పంపించబడ్డాం ఈ లోకానికి. కేవలం యేసుప్రభు ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే కాదు, ఆ వ్యక్తులకి ప్రత్యేకంగా యేసుప్రభు సూచన ఇస్తూ ఉన్నాడు, మీరు జూదయ సమరియ ప్రపంచ నలుమూలలా వెళ్ళి నా సందేశాన్ని బోధించమని చెప్తూ ఉన్నాడు.
అది అభిషిక్తులైనటువంటి వ్యక్తులకి, మరి మనకి, మనం అందరం కూడా యేసు ప్రభువు చేత తనకంటే ముందుగా పంపించబడినటువంటి 72 మంది శిష్యుల యొక్క స్థానంలో ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి పంపించి మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి అని చెప్తూ ఉన్నారు. మనమందరం కూడా ఏదో కారణం వలన, ఏదో ఒక పని వలన ఇతరుల ఇళ్ళకి వెళుతూ ఉంటాం. వెళ్ళేటువంటి మనమందరం కూడా యేసు ప్రభు చేత పంపించబడ్డామనేటువంటి స్పృహ కలిగి ఉండాలి. మనమందరం ఈ లోకానికి పంపించబడ్డ వాళ్ళమే. క్రైస్తవులం అంటే పంపబడినవాడు, అభిషేకించి పంపబడినటువంటి వాడు. నువ్వు నేను అభిషేకించి పంపించబడ్డాం. జ్ఞానస్థాన సమయంలో ఆత్మచేత అభిషేకించి పంపించబడ్డాం. ఈ ఆత్మ ఎందుకు మనల్ని అభిషేకిస్తూ ఉన్నది? యెషయా ప్రవక్త యొక్క ప్రవచనంలో మనం వింటూ ఉన్నాం. అదే యేసు ప్రభు నజరేత సినగగులో ఆయన దేవుని వాక్యాన్ని చదవటానికి వెళ్ళబడినప్పుడు ఈ గ్రంథం ఇవ్వబడింది. అందులో ఈ ప్రత్యేకంగా ఈ ప్రవక్త యొక్క ప్రవచనం కనపడుతున్నది. దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేనికున్నది? పేదలకు సువార్తను బోధించడానికి, అదేవిధంగా కుంటివారికి నడకనివ్వటానికి, గుడ్డివారికి చూపునివ్వటానికి, లేకపోతే అశుద్ధులను శుద్ధులను చేయటానికి, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించడానికి, కారాగార వాసుల్ని విమోచించడానికి ఆయన నన్ను అభిషేకించి పంపించాడు అంటున్నాం కదా. మనందరినీ దేవుడు అభిషేకించాడు కదా. జ్ఞానస్థానం సమయంలో ఆత్మతోనూ నీటితోనూ మనం కడగబడ్డామంటే ఆత్మతో మనం అభిషేకించబడ్డాం. ఆత్మతో, ఆనంద తైలం అనేటువంటి ఆత్మతో యేసు ప్రభు జోర్దాన్ నదిలో అభిషేకించబడ్డాడు. మనం అందరం కూడా జ్ఞానస్థానం తొట్టి దగ్గర గురువు ద్వారా అభిషేకించబడుతున్నాం. వీటి కోసమే దేవుని సువార్తను బోధించడానికి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని సువార్త మంచి అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువు చెప్తున్నారు కదా, పంట విస్తారం, పనివాళ్ళు తక్కువ. కాబట్టి తగినంత మంది పనివాళ్ళను పంపవలసిందిగా పంట యజమానిని ప్రార్థించండి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. చేయవలసినటువంటి మంచి ఈ ప్రపంచంలో చాలా ఉన్నది. దానికోసం దేవుడు నిన్ను అభిషేకించాడు, పంపించాడు. మరి ఆ పని నువ్వు ఎంతవరకు నీ జీవితంలో నిర్వర్తిస్తున్నావు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభు సువార్తను బోధించడానికి బయలుదేరాడు, సరే, మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎంతవరకు ఈ మంచిని చేయటానికి బయలుదేరుతూ ఉన్నాం? ఈ మంచిని చేయటానికి ఆత్మ సాహసం మనకి ఎంత ఉన్నది, ఎంతవరకు ఉన్నది? ఆయన ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడి ఈ దేవుని సువార్తను బోధించడానికి బయలుదేరాడు. మరి మనందరి జీవితంలో ఆత్మ సాహసం ఎంతవరకు ఉన్నది? ఆత్మ సాహసం ఉండడానికి మనం ఎంతవరకు యేసుక్రీస్తులాగా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆత్మను మన నుంచి పోగొట్టుకోకుండా నిలుపుకోవడానికి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. 40 రోజుల కాలం ఉపవాస ప్రార్థనలో ప్రభు ఎడారిలో గడిపాడు అంటున్నాం. ఎంత పట్టుదల మనము చేస్తూ ఉన్నాం 40 రోజుల ఈ తపస్కాలంలో చేస్తూ ఉన్నాం. ఒక పూట అన్నం తింటున్నామని చెప్తూ ఉన్నాం. 3 పూటలను ఒక్క పూటే తిని ఉపవాసం చేస్తున్నాం. మరి ఆ ప్రార్థన నిజంగా మనకు ఫలిస్తుందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ప్రార్థన చేసేటువంటి మనసు ప్రతి వ్యక్తి కూడా తన పంచేంద్రియాలని స్వాధీనం చేసుకుని ప్రార్థన చెయ్యాలి అనేటువంటిది అన్ని మతాల్లో ఉన్నటువంటి సారాంశం. ఏమిటి ఆ పంచేంద్రియాలు? అది చూపు, వాసన, వినికిడి, స్పర్శ, రుచి. వీటిని మన స్వాధీనంలో చేసుకోవాలని, ఇవి మన కంట్రోల్లో ఉంటే ప్రార్థన అనేది తప్పకుండా మనం దేవుని మీద మన మనసును లగ్నం చేసి దాన్ని ప్రార్థించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి కంట్రోల్ చేసుకోవాలంటే మన శరీరం, మన మనసు మన స్వాధీనంలో ఉండాలి. స్వాధీనంలో ఉండాలంటే తినటానికి కానీ, వినటానికి కానీ, వాసన చూడటానికి కానీ, స్పర్శించడానికి కానీ, మాట్లాడటానికి కానీ మనం ఏమాత్రం కూడా మన యొక్క శరీరాన్ని విచ్చలవిడితనంగా ఉపయోగించకూడదు. ఉపయోగించకూడదు అంటే ఆత్మ యొక్క కంట్రోల్లో మనం అందరూ ఉన్నప్పుడే అది సాధ్యపడుతూ ఉంటుంది. అందుకని ఆయన ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడ్డాడు, ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడేటువంటి సన్నివేశమే మనందరి జీవితంలో ఉన్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి తప్పకుండా ఉంటూ ఉంటాయి. ఇవే మనందరినీ కూడా సువార్తికులుగా ఈ లోకాన్ని పంపించేటువంటివి. నువ్వు బైబిల్ పట్టుకునే వీధుల్లోనూ, లేకపోతే ఇంకా రచ్చబండల దగ్గర మైకులు పెట్టి అందరికీ వినపడే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవన విధానమే మనం చేసేటువంటి సువార్త ప్రచారం. ఆ జీవన విధానం ఈ లోకానికి మంచిని చేయటం. పంట విస్తారం అంటున్నారుగా, మంచి చేయాల్సింది చాలా ఉన్నది. మంచివాళ్ళు చాలామంది అవసరం ఈ లోకానికి. మరి ఆ మంచివాళ్ళు నువ్వు ఒకడుగా ఎందుకు ఉండకూడదు? ఆ మంచివాడుగా నువ్వు నేను ఎందుకు మారకూడదు అనేటువంటి ఆత్మ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మన జీవితంలో మనమందరం కూడా ఈ సువార్త ప్రచారంలో మనమందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడిచిన వాళ్ళం అవుతాం. ఇది మనందరి బాధ్యత. సువార్త ప్రచారం అనేది మనందరి యొక్క బాధ్యత.
మనం యేసుప్రభు ముందు తీర్పు కోసం నిలబడినప్పుడు ఆయన అడిగేటువంటి మాటల్లో ఇదన్నీ ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ప్రజలందరినీ కూడా రెండు వర్గాలుగా విభజించి నీతిమంతుల వర్గం పాపాత్ముల వర్గం అంటున్నాం కదా. ఈ నీతిమంతులు అంటే ఎవరు? వాళ్ళు మంచిని చేసిన వాళ్ళు. ఏ విధంగా మంచిని చేశారు? ఆ నీతిమంతులను తను కుడి ప్రక్కన కూర్చుండబెట్టి ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నా తండ్రి చేత దీవించబడ్డ వారులారా. ఎందుకు దీవించబడ్డారు? ఆయన చెప్పినట్లుగా చేశారు కాబట్టి, ఆయన యొక్క సందేశాన్ని బోధించారు కాబట్టి. ఏ విధంగా బోధించారు? మంచిని చేయటం ద్వారా బోధించారు. నేను ఆకలి కొన్నప్పుడు మీరు అన్నం పెట్టారు, దప్పిగొన్నప్పుడు దాహాన్ని ఇచ్చారు, రోగిని అయినప్పుడు పరామర్శించారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు ఒక వస్త్రాన్ని ఇచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించడానికి వచ్చారు, పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయాన్ని ఇచ్చారు. ఇవన్నీ మంచి పనులే కదా. సువార్త ప్రచారాలు అంటే ఈ చేసేటువంటి మంచి పనులే. ఈ మంచి పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సువార్తను బోధించేటువంటి వాళ్ళు. దేవుని సువార్తను బోధించేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని చేత దీవించబడ్డవాళ్ళు. అందుకనే దేవుని చేత దీవించబడినటువంటి వాళ్ళందరికీ కూడా సృష్టి ఆరంభానికి సిద్ధం చేయబడినటువంటి దేవుని రాజ్యం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. దాన్నే మనం పరలోక రాజ్యం అంటున్నాం కదా. ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అని ప్రభువు చెప్తారు కదా. కాబట్టి ఈ జపమాలను జపించేటప్పుడు ఈ మంచిని మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం? దేవుని సువార్తను బోధించే దాని గురించి ధ్యానించుకుందాము అనేటువంటి మాట ఈ జపమాల ప్రార్థనలు అంటున్నాం కదా. ఏది సువార్తను బోధించేటువంటి కార్యక్రమం? ఇదే కదా సువార్తను బోధించేటువంటి కార్యక్రమం. ఈ భూలోకంలో అచ్చల్పుడైన ఏ ఒక్క సోదరునికి మీరు చేసినా నాకు చేసినట్లే అనేటువంటి మాటని ప్రభువు చెప్తున్నారు కదా. అదే సువార్త. గొప్ప వాళ్ళకి మనం గొప్ప కార్యాలు చేయటం కాదు, అవసరమైన వాళ్ళకి అల్పులైన వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేయటమే సువార్త ప్రచారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానిని మనం చేయగలిగినప్పుడు ఈ వెలుగు రహస్యాల్లో ఉన్నటువంటి యేసుప్రభు సువార్తను బోధించడానికి గురించి ధ్యానించడం గాక అనేటువంటి ధ్యానాంశాన్ని మన జీవితంలో మనమందరం కూడా ఆచరించినట్లవుతుంది. కేవలం ఆర్భాటంగా చెప్పటం మాత్రం కాదు, ఆచరించడం అనేది ప్రధానం. అందుచేత ఈ ఆచరణ గురించి చిన్న విరామం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ధ్యానించుకుందాం. విరామం అనంతరం మరియమాత దైవమందసం అనే కార్యక్రమానికి మళ్ళీ తిరిగి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ విరామానికి ముందు మనం ఈ దేవుని సువార్తను బోధించేటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మనమందరం దైవ సువార్తికులమే. గురువులు మఠవాసులు మాత్రమే కాదు, దైవ సువార్తను బోధించేటువంటి వాళ్ళు మనమందరం కూడా. ఈ దైవ సువార్తను నోటి ద్వారా కాదు మనం బోధించవలసింది, క్రియల ద్వారా బోధించాలి. అదే సువార్త ప్రచారం. ఆ ప్రచారం ఎలా ఉంటుంది అనేటువంటిది రాకడ సమయంలో యేసుప్రభు చెప్పేటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి అంశాన్ని విరామానికి ముందు మనం విన్నాం. దానిని ఒకసారి మనం మననం చేసుకుందాం. ప్రతిరోజు కూడా మన జీవితంలో క్రైస్తవులు మనం పిలుచుకుంటున్నాం కదా, క్రైస్తవత్వానికి తగిన రీతిలో మనం ఎంతవరకు జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఏది క్రైస్తవత్వం? క్రీస్తు లేనటువంటి క్రైస్తవత్వం క్రైస్తవత్వం కాదు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఇలాంటి మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే నా పేరిట మిమ్మల్ని స్వీకరించేటువంటి వాడు నన్ను కాదు, నన్ను పంపిన తండ్రిని స్వీకరిస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు కదా. అందుచేత మనమందరం కూడా ఈ లోకంలో ఎవరైతే అత్యల్పుడుగా ఉంటూ ఉన్నాడో వాడికి మనం చేస్తున్నప్పుడు అది ఆయనకు చేయటంలా యేసుప్రభువు చేస్తూ ఉన్నాం. యేసుప్రభువు కాదు మనం అది చేసేది, యేసుప్రభువుని పంపించినటువంటి తండ్రి దేవునికి చేస్తూ ఉన్నాం. అందుచేత ఇది మనం ఎక్కడికైతే చేరుకోవాలని సంకల్పిస్తూ ఉన్నామో అక్కడికి మనం చేరుస్తూ ఉంటుంది ఈ సువార్త ప్రచారం. అనేక అంశాలు ఇందులో నిక్షిప్తమయ్యాయి. కుటుంబ జీవితానికి సంబంధించినవి కానీ, అనుదిన జీవితంలో సామాజిక జీవితానికి సంబంధించినవి కానీ అనేకం ఈ సువార్త ప్రచారంలో ఏమిటి ఉన్నాయి. సువార్త ప్రచారం అనగానే మనలో చాలామంది ఏమనుకుంటామంటే, బైబిల్ పట్టుకుని మైక్ పెట్టుకుని అందరికీ వినపడే విధంగా బోధ చేయటం, ప్రార్థన చేయటం, ఇది సువార్త ప్రచారం అనుకుంటాం అన్న. ఇది సువార్త ప్రచారంలో చిన్న భాగం మాత్రమే, అతి ఎక్కువ భాగం, అతి ప్రధానమైన భాగం మనం చేసేటువంటి మంచి పనులు. యేసుప్రభు అన్ని చోట్ల కూడా అన్ని సందర్భాల్లో బోధన చేయలేదు కదా. చాలా చోట్ల చాలా పనులు చేశాడు. అది
రోగులను స్వస్థపరిచాడు, ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాడు. అదేవిధంగా కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. మరియమ్మ మాతమ్మల ఇంటికి వెళ్ళాడు కదా యేసు ప్రభు, అక్కడ వాళ్ళతో గడిపాడు కదా. అదేవిధంగా సిమియోను అనేటువంటి పరిసయ్యని ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళ ఆనందంలో పాలు పంచుకున్నాడు కదా. జక్కేయుని ఇంటికి వెళ్ళాడు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు కదా. ఇవన్నీ కూడా ఆయన ఉనికి ద్వారా అక్కడ ప్రత్యేకమైనటువంటి అనుభూతిని వాళ్ళు పొందారు. బెతానియా నివాసి అయినటువంటి మాత్తమ్మ మరియములు వాళ్ళ అనుభూతిని పొందారు. పరిసయ్యుడైన సీమోను ఆయన యొక్క అనుభూతిని పొందాడు. అదేవిధంగా పరివర్తన చెందినటువంటి జక్కేయుడు ఆయన ఉనికి తన ఇంటిలో ఉండటం ద్వారా అనుభూతిని పొంది మరింతగా సువార్త ప్రచారాన్ని ఆ ఇంటి నుంచే ప్రారంభించాడు. ఆయన ఎక్కడో ప్రారంభించాలి, ఆ ఇంటి నుంచే ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటది, నాస్తులు సగం బేదలకు దానం చేస్తూ ఉన్నానని, ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి 4 రెట్లు చెల్లిస్తూ ఉన్నానని అక్కడే ప్రకటించాడు. అదే సువార్త. ప్రకటించడం మాత్రమే కాదు, దాన్ని ఆచరించాడు. ఆయన ఆచరణ ద్వారా దేవునికి హితుడయ్యాడు. తద్వారా ఆయన భగవంతుని యొక్క సన్నిధానంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. సువార్త ప్రచారానికి ఉండేటువంటి ప్రత్యేకత అది. సువార్త ప్రచారకుడు ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలతో జీవిస్తూ ఉంటాడు, ఉన్నతమైనటువంటి పద్ధతుల ద్వారా ఇతరుల్ని ఆకర్షించగలుగుతూ ఉంటాడు. అందుకని యెషయా ప్రవక్త గ్రంథంలో ఒక మాట మనం వింటూ ఉన్నాం కదా, పర్వతములపై నడిచివచ్చు సువార్తను బోధించు అని యొక్క పాదములు ఎంత సుందరమైనవని. ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ కూడా చైతన్యాన్ని కల్పించేటువంటి వాక్ ఇది. సువార్తను బోధించేటువంటి వాడు పర్వతాల మీద నడిచి వస్తాడంటే వాడి జీవితం అందరికీ కూడా కనపడుతూ ఉంటుంది. మదర్ తెరీసా తన సేవా జీవితం ద్వారా సువార్త ప్రచారాన్ని ప్రపంచం అంతా కూడా బోధించింది. ఆమె ఎక్కడ ఆకాశంలో నడవల, భూమి మీద నడిచింది. కానీ ఆమెను అందరూ కూడా ఆకాశంలో చూచారు, నడిచే దేవతగా ఆకాశంలో చూచారు. మరి మన జీవితం కూడా అంతే కదా, మంచిని చేస్తూ వెళ్ళినప్పుడు సువార్త ప్రచారం ద్వారా మన జీవితం అది అందరికీ కనపడుతూ ఉంటుంది. ఆ కనపడేటువంటి జీవితం మనల్ అందరినీ కూడా దేవుని మార్గానికి బద్దులు చేస్తూ ఉంటుంది, మన ద్వారా అందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది. అది సువార్త ప్రచారం. ఆయన గురించినటువంటి వర్తమానం ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించింది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. అన్ని చోట్లకి వెళ్ళాడు, అన్ని వీధుల్లో తిరిగాడు, అందరి దగ్గర మాట్లాడాడు అని కాదు, ఆయనకు సంబంధించిన వర్తమానం అంతటా వ్యాపించింది. మరి నిన్ను గురించి ఎందుకు ఈ పరిసరాల్లో ఆ వర్తమానం అనేది వినపడకూడదు, వినపడాలి అనేటువంటి ఆధ్యాత్మిక సవాలు మన జీవితంలో ఉంటే, ఈ వెలుగు దేవరాశ్యాల్లో ఉన్నటువంటి సువార్త ప్రచారానికి మనం అందరం కూడా నిజంగా బద్దులమై ఉంటాం. మన జీవితం అంతా కూడా ఆ సువార్త ప్రచారంలో నిండి ఉంటుంది. బైబిల్ను బోధించడం మాత్రమే కాదంటున్నాం, విన్నాం కదా, బైబిల్కి సంబంధించిన అంతరార్థాన్ని మన జీవితంలో అన్వయించుకోవటం, మన జీవితంలో నడవటం, మన నడవడిక ద్వారా సువార్త ప్రచారాన్ని మనం బోధించిన వాళ్ళం అవుతాం. అందుకని యేసు ప్రభు ప్రారంభించినటువంటి ఆ సువార్త ప్రచారం అనేది మనందరి జీవితంలో అభివృద్ధి చెందాలి. అది ఎప్పుడు పరిపూర్తి అవ్వాలంటే మనం ప్రభు ముందు తీర్పు కోసం నిలబడినప్పుడు పరిపూర్తి అవ్వాలి. ప్రభు యొక్క తీర్పులో మనం వింటున్నాం కదా, పరిపూర్ణమైనటువంటి సువార్త ప్రచారానికి సంబంధించినటువంటి ఫలితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి తండ్రి చేత దీవించబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రచారంలో భాగస్థులవుతూ ఉంటాడు. దానిని ఈ వెలుగు దేవరాశ్యాలను ధ్యానించుకునే సందర్భంలో ఈ జపమాలను జపించేటప్పుడు మనమందరం కూడా ఒక్కసారి ధ్యానించుకుందాం. నేను సువార్తికుణ్ణి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కుటుంబ జీవితానికి సంబంధించిన జీవితం జీవిస్తూ ఉన్నా సరే సువార్త ప్రచారం అనేది నా బాధ్యత. అందుకని ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ మార్గాలు ఉన్నాయి, ఆర్థిక సహకారమా, లేకపోతే మంచిని చేయటమా, లేకపోతే 10 మందిని కూడా ప్రోత్సహించి మంచిని చేయటానికి వాళ్ళందరినీ నడిపించటమా, లేకపోతే నా కుటుంబం అనేది అందరికి ఆదర్శంగా ఉండటమా, నా కుటుంబం నుంచి కొంతమందిని సువార్త ప్రచారం కోసం నడిపించటమా, నా కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలో క్రమశిక్షణలో పెరిగి అందరికీ ఆదర్శంగా ఉండటం ద్వారా సువార్త ప్రచారానికి నేను సహకరిస్తూ ఉన్నానా, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి సువార్త ప్రచారంలో భాగమే కదా. ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? జపమాలను జపిస్తూ ఉన్నాం సరే, ఈ వెలుగు దేవరాశయాల్లో యేసు ప్రభు దేవుని సువార్తను బోధించడానికి బయలుదేరటం గురించి ధ్యానించుకుందాంగా అంటున్నాం. ఆయన బయలుదేరాడు సరే, మనం ఎందుకు బయలుదేరట్లేదు? మన జీవితం ఎందుకు సువార్త ప్రచారానికి బద్దును కాకూడదు? ఇది మన ఆయన మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఇదే కదా.
నేను సువార్త ప్రచారాన్ని చేశాను, మీరు వింటూ ఉండండి చూస్తూ ఉండండి అని చెప్పలేడా? దాన్ని ఆచరించమని చెప్పాడు. ఆయన తన శిష్యుల యొక్క పాదాలను కడిగేటప్పుడు ఆయన చెప్పినట్లుగా ఆయన వాళ్ళతో ఏం చెప్తున్నాడు, నేను మీ గురువుని లేకపోతే మీ నాయకుడైన నేను చేసినట్లే మీరు కూడా చేయండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అది వాళ్ళకి మాత్రమే కాదు, ఒకరి పాదాలను ఒకరు కడుక్కోమని వాళ్ళకి పురమాయించడం మాత్రమే కాదు, నేను మీకు సువార్తను బోధించాను, ఇది మీరు చేయండి అనేటువంటి ఆజ్ఞని సూచనని ప్రభు మనందరికి ఇస్తూ ఉన్నాడు. అది సువార్త. బట్ దీనిలో మనం అందరం కూడా లీనమైనప్పుడు ఈ జపమాల అనేది విశేషంగా మనందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. జపమాలను జపించడం అనేది మామూలు అనుకుంటున్నాం మనం, ఎన్ని భావాలు ఉన్నాయి ఇందులో చెప్పండి. మనం వెలుగు రహస్యాలను గురించి అక్కడి నుంచి ధ్యానించుకుంటున్నాం కదా, ఎంత నిగూఢమైనటువంటి పరిశుద్ధ గ్రంథానికి సంబంధించినటువంటి సారాంశం ఇందులో నిక్షిప్తమైంది చూడండి. ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటే ఏ మూలనైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఏదో ఒక రూపేణ మార్పు చెంది దేవుని బిడ్డలుగా తమ జీవితాలని ఈ జపమాల యొక్క జపమాలను జపించడం ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా దేవుని యొక్క శక్తిని ఎంతగా పొందుతారో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక ఈ జపమాలను జపించేటువంటి క్రమంలో ఈ వెలుగు దేవరహస్యాలు మనం మూడవ రహస్యంగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు పర్వతం మీద దివ్య రూపధారణ పొందటం అనేది. యేసు ప్రభు తన దైవత్వాన్ని ప్రదర్శించాడు అంటున్నాం. మరి దైవత్వం అనొచ్చు, లేకపోతే దివ్య రూపధారణ అనొచ్చు, లేకపోతే పునరుత్థానంలో మనుషులకు ఉండేటువంటి స్థితి అనొచ్చు, ఏదైనా సరే దాన్ని ప్రదర్శించాడు. ఎందుకు ఎలా ప్రదర్శించాడు ఆయన? దేనికోసం ప్రదర్శించాడు? మనమందరం కూడా ఆ స్థితిలోకి వెళ్ళాలి, ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఆయనతో సంభాషించడానికి పరలోకాన్ని నుంచి దేవుడు ఇద్దరు వ్యక్తులను పంపించాడు అంటున్నాం కదా. ఆ ఇద్దరు వ్యక్తులు మోషే ఏలియాలు. వీళ్ళిద్దరు కూడా అప్పటికి చనిపోయారు. కానీ వాళ్ళిద్దరూ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు శరీరధారులుగా ఉన్నారు. అందుకనే ఆ దృశ్యాన్ని చూసినటువంటి ముగ్గురు శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారు ఏం చెప్తున్నారు ప్రభుతో, ప్రభు మనం ఇక్కడే ఉండిపోదాం, మీకు ఇష్టమైతే మీకోటి మోషే కోటి మూడు ఏలియా కోటి మూడు ఇల్లు కట్టి పెడతానని చెప్తున్నాడు. ఎవరికి అవసరం ఇల్లు? ఆత్మ శరీరం కలిగి ఎండ నుంచి వాన నుంచి లేకపోతే ప్రకృతి ఉపద్రవాల నుంచి రక్షించుకోవటానికి మనుషులైనటువంటి మనకు అవసరం, ఆత్మస్వరూపులకు ఇల్లు అవసరం లేదు కదా. మరి పేతురు గారు వాళ్ళకు కూడా ఇల్లు కట్టి పెడతానంటే వాళ్ళు ఆత్మస్వరూపులుగా ఆయన కనపడలా, శరీరదారులుగా కనపడ్డారు. ఏ శరీరాన్ని ధరించారు వాళ్ళు? పునరుత్థానానికి సంబంధించిన శరీరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు? వీళ్ళు ఈ విషయాన్ని ప్రపంచమంతటా కూడా తెలియజేయాలంటే వీళ్ళ విశ్వాసం అనేది అందులో బలపడాలి. విశ్వాసానికి ప్రతిఫలం ఏమిటి? సువార్త ప్రచారానికి ప్రతిఫలం ఏంటి? దేవుని బిడ్డగా నువ్వు జీవించిన దానికి ప్రతిఫలం ఏంటి? లేకపోతే దేవుని ఆత్మతో నువ్వు కలిసి జీవించిన దానికి ప్రతిఫలం ఏంటంటే, ఈ లోక జీవితంలో నువ్వు ఏ శరీరంతో అయితే జీవించావో అదే శరీరంతో నువ్వు లేపబడతావు, అదే శరీరంతో నువ్వు పరలోకంలో దేవుని సన్నిధానంలో జీవిస్తావు అనేటువంటి ఆ పరమసత్యాన్ని వాళ్ళకి తెలియజేయటానికి ఈ రహస్యాన్ని ధ్యానించుకోవటం ద్వారా మనందరికీ కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ మన విశ్వాసాన్ని బలపరుచుకోమని తిరుసభ ఈ రహస్యాన్ని మన ముందుంచడం ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. మోషే ఏలియాలు ఇద్దరు కూడా చనిపోయారు. ఏలియ కంటే ముందు మోషే చనిపోయాడు. మోషే యొక్క శరీరాన్ని దేవదూత పాతిపెట్టిందని మనం వింటూ ఉన్నాం. మోవాబు ప్రాంతంలో పాతిపెట్టింది అంటున్నాం. ఆ తర్వాత దేవుడు ఆ శరీరం కోసం తన దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆ దూత వచ్చి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళే సమయంలో సైతాను కూడా వచ్చిందనేటువంటి మాటని యాకోబు గారు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మోషే శరీరం కోసం సైతాను కూడా వచ్చిందని, కానీ సైతాన్ని ఏమాత్రం కూడా కించపరచకుండా లేకపోతే ఏమాత్రం కూడా అవమానపరచకుండా దేవదూత తన మాటల ద్వారా సైతాన్ని వారించి మోషే యొక్క శరీరాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిందని మనం వింటూ ఉన్నాం. ఎందుకని మోషే శరీరంతో పాటుగా పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడంటే దేవుని యొక్క మహిమలో గడిపినటువంటి వాడు మోషే, దేవునితో మాట్లాడినటువంటి వాడు మోషే, దేవుని యొక్క సన్నిధానంలో నడిచినటువంటి వాడు మోషే. అందుకని ఆయన శరీరం భూలోకంలో ఈ మట్టిలో కలిసిపోవడానికి దేవుడు ఒప్పుకోలా.
ఇప్పటి వరకు మనం మరియమాత దైవమందసం అనేటువంటి కార్యక్రమంలో వెలుగు రహస్యాల్లో ఉన్నటువంటి మూడో రహస్యం ఈ దివ్యరూప ధారణ గురించి మనం వింటూ ఉన్నాం. ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకోవడానికి మళ్ళీ మనం ఇదే వచ్చే వారం తిరిగి వద్దాం. అప్పటి వరకు ఈ రహస్యాల్లో ఉన్న అంతరార్థాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడానికి దేవుని ఆత్మ మన మనసులను వికసింపచేయాలని ప్రార్థన చేసుకుందాం.